గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదిగో వెళ్ళి టీ తీసురా. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్ల. మర్యాదగా మాట్లాడండి, లేదా మీరు గొప్ప శుభవార్త మిస్ అయిపోతారు. ఏమిటది? మా నాన్నగారు మా అక్కను బోస్ గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. బాగుంది శుభవార్త. మీ అక్కయ్యకి పెళ్లి అయితే నాకే ఒరిగింది. మన పెళ్లి సంగతి ఏమిటో చెప్పు. అదా, అదే ముహూర్తానికి. రియలీ? ఓ థ్యాంక్ యూ విజయ. దూరం దూరం, కానీ ఒక చిన్న కండిషన్. ఏమిటి? కట్నం పుచ్చుకోవాలంటారు అంతే కదా? కాదు, మిమ్మల్ని ఎల్లరికో ఉండమంటున్నారు. అందుకు మీరేమంటారో అడిగి తెలుసుకోమన్నారు మా నాన్నగారు. అడగాల్సిందేవీ లేదు, పచ్చజెండ చూపించడమే తడవు, వచ్చి వాలిపోతుంది పక్షి అని మీ తరపు నేనే చెప్పేశాను. పక్ష వచ్చి వాలిపోతుందా? అలా చెప్పడానికి నీకు ఎన్ని బ్రాలు, ఎన్ని గుండెలు? నాకెవరు నాన్నవారు లేకపోయిన మాట నిజం కావచ్చు, అంత మాత్రానే తెలియకపోయినా నీకు? నాన్నవారు లేరు కాబట్టి నా వారు నాతో ఉంటారు నేను నమ్మకంతో చెప్పాను. తేలికెందుకు అవుతారు? మీరు చాలా బరువు నాకు తెలుసుగా. రియలీ విజయ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సార్ టీ రెడీ. చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం. దానికి ఉపయోగించండి నిరోధ్. 30 పైసలకే 3 పోతుంది. 3 ఈవిడ గారి ఇంకా దర్శనమే ఇవ్వలేదే, అంతా నా తొందరలాగే ఉంది. వచ్చేసింది అమ్మాయి. హలో, రండి రండి. నమస్కారం మేడం. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ అని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. నీకేమైనా తెలుసా? మరీ నాకు కోడి కూసే వేళ అవుతోంది, ఇక ఆలస్యంచాలి. ఆ పాల గ్లాస్తో నా ముందుకొచ్చి సిగ్గుతో నిలబడు. నీకెవరు చెప్పలేదా? అయ్యయ్యో, పక్క కనిపించదుగా, ఒక్కసారి వెళ్ళి ఆ పాల గ్లాస్ అక్కకి ఇచ్చేసొస్తానండి. విజయ, మొదటి రాత్రి ఏది ఎక్కడుందో కనిపించడానికి కళ్ళు దక్కర్లేదు, అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇలారా ఇలారా కూర్చో. మాట్లాడవేమిటి? నా పేరు మర్చిపోయావా? అది కాదండి, అక్క గుర్తుకొస్తే నోటంటే మాటే రావడం లేదు. నన్ను కొంచెం గుర్తుపెట్టుకో విజయ, మాట వస్తుంది. లైట్ ఆర్పేద్దావా? ఏమండి, బావుగారు నిజంగా దేవుడే. అక్క ఎంతో అదృష్టం చేసుకోబట్టి అలాంటి భర్త దొరికాడు. ఏమంటారు? ఏమంటానా, పూర్వజన్మలో మీ బావగారికి ఆటంకం కలిగించుంటాను, అందుకే ఈ జన్మలో నా ఫస్ట్ నైట్ వేళప్పుడు ఆయన నాకు విపరీతంగా అడ్డు తగులుతున్నాడు. ఇక లైట్ ఆర్పేనా? ఆరిపినా వెలిగించిన మా అక్క కళ్ళకు ఒకటే కదండి. అబ్బా, అవన్నీ వదిలే విజయ, నన్ను కాస్త కరికరించుడు.